హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం వచ్చే ఎన్నికలపై సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది సో మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఏమంటున్నారంటే వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు కన్వీనర్లే కీలకం కలిసి పనిచేసి వైకాపా విజయానికి కృషి చేయండి మంత్రి సురేష్ వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో వాలంటీర్లు వైకాపా సచివాలయ కన్వీనర్లు కీలకమని సమన్వయంతో పనిచేసి పార్టీ ఘనవయాన్ని కృషి చేయాలని చెప్పి ఈ నైతే అన్నారన్నమాట ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలోని అంబేద్కర్ జగ్జీవన్ రాయ్ భవన్లో వైకాపా సచివాలయ కన్వీనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పనిచేసిన వాలంటీర్లు కూడా హాజరు కావడం గమనార్హం వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లు కన్వీనర్లు జగన్ అన్నకు రెండు భుజాలు లాంటి వారన్నారు వాలంటీర్లు తమ కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులనే ఇక్కడ వ్యక్తులనే కన్వీనర్లు గృహ సారథలుగా ఎంపిక చేసుకోవచ్చు అన్నారు పార్టీ కార్యక్రమాలను ఉభాన వేసుకుని వాలంటీర్లు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని కానీ అలా ఎక్కడా జరగటం లేదని వ్యాఖ్యానించారు ప్రభుత్వానికి అనుసంధానంగానే పనిచేస్తున్నారన్నారు కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం సంబంధించి మిగిలిన వారందరూ పాల్గొన్నారు సో మొత్తం మీద ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే వాలంటీర్లు ఎవరైతే కొత్తగా కన్వీనర్లను నిర్వి నియమిస్తున్నారో వీరు మాత్రమే ఎన్నికల్లో ముఖ్య పోషిక అయితే అంటే ముఖ్య భూమిక పోషించబోతున్నారన్నమాట రాబోయే ఎన్నికల్లోనూ సో ఇది అప్డేట్ ఇవి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి